Hi friends, welcome back to the Tech Tips. ఏంటి మీ పీసీని స్లో అయిందా? సో సెట్టింగ్స్ని రీసెట్ చేస్తే సరిపోతుంది, ఎందుకు ఓఎస్ రీఇన్స్టాల్ చేయడం అనుకుంటున్నారా? సో మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ యొక్క విండోస్ 10ని ఏ విధంగా రీసెట్ చేయాలో చూపించబోతున్నాను. సో ఫోన్లో మనకి రీసెట్ అనేది చాలా కామన్ ఆప్షన్, ఏదైనా కనుక ట్రబుల్ వస్తే కనుక రీసెట్ చేసి వదిలేస్తాం. సో కంప్యూటర్లో అయితే ఎలా రీసెట్ చేయాలో ఏదో చూపిస్తాను. సో ఈ రీసెట్ కోసం మీకు ఎటువంటి విండోస్ డిస్క్ లాంటివి ఏమీ అవసరం లేదు. ఈ రీసెట్ చేయడం వల్ల మీ యొక్క సిస్టంలో ఉన్నటువంటి యాప్స్ అలాగే సెట్టింగ్స్ అనేవి రీసెట్ అయిపోతాయి అన్నమాట. మీ యొక్క పర్సనల్ ఫైల్స్కి ఎటువంటి ఇది లేదు ఫ్రెండ్స్. సో పర్సనల్ ఫైల్స్ అంటే డాక్యుమెంట్స్ లాంటివి, ఫొటోస్ లాంటివి అలానే ఉండిపోతాయి. ఆ ఆప్షన్ ఉంటుంది, మీకు ఉంచాలా లేదంటే డిలీట్ చేసేయాలి అనేది మీరే చూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకోసం మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో వన్స్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అప్డేట్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో చూసారు ఇక్కడ. సో అప్డేట్ అండ్ సెక్యూరిటీ, ఇందులో మనకి రికవరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో జస్ట్ క్లిక్ చేయండి రికవరీ గురించి. అండ్ ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ కనిపిస్తాయి, రీసెట్ దిస్ పీసీ అండ్ అడ్వాన్స్ స్టార్ట్అప్. సో ఈ రెండింటి యొక్క మీనింగ్ చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెట్ దిస్ పీసీ అంటే ఏం చేస్తుందంటే, మీ సిస్టంలో ఫర్ సపోజ్ ఏదైనా సరే ట్రబుల్ వచ్చింది అనుకుందాం, ఐ మీన్ స్లో అయింది అనుకుందాం, అలాంటప్పుడు ఇది ఈ ఆప్షన్ యూజ్ చేస్తే మీరు ఏమవుద్ది అంటే ఇది మీ యొక్క ఫైల్స్ని రిమూవ్ చేసి సెట్టింగ్స్ని రీసెట్ చేస్తుంది. ఈ ఫైల్స్ని ఉంచాలా లేదా అనేది అది మీ ఇష్టం అన్నమాట. సో చూజ్ చేసుకోవచ్చు మీరు. ఈ అడ్వాన్స్ స్టార్ట్అప్ అంటే ఏంటి అంటే కనుక, మీరు ఫర్ సపోజ్ సేఫ్ మోడ్ని యూజ్ చేయాలనుకుందాం, అలాంటి ఆప్షన్స్ అన్నీ ఈ యొక్క అడ్వాన్స్ స్టార్ట్అప్లో ఉంటాయన్నమాట. సో మీ యొక్క సిస్టమ్ ఇమేజ్ని కాపీ చేయడం కానీ లేదంటే సిస్టమ్ ఇమేజ్ నుంచి మీ యొక్క సిస్టమ్ని రీసెట్ చేసుకోవచ్చు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ అడ్వాన్స్ స్టార్ట్అప్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఈ వీడియోలో కనుక మనం రీసెట్ గురించి మాట్లాడుకుంటున్నాం, సో రీసెట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, సో గెట్ స్టార్టెడ్ అనే దాన్ని ఒకసారి జస్ట్ ఇలా క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు చూజ్ యాన్ ఆప్షన్ అని చెప్పి టూ ఆప్షన్స్ వస్తున్నాయి. ఇవేంటంటే మీ యొక్క ఫైల్స్ని ఉంచాలా లేదంటే టోటల్ ఎవ్రీథింగ్ అంతా డిలీట్ చేసేయాలని అడుగుతుంది. సో మీరు ఏదైతే ఆప్షన్ ఎంచుకుంటున్నారో ఆ ఆప్షన్ ఎంచుకోండి ఫ్రెండ్స్. సో సాఫ్ట్ రీసెట్ అయితే కనుక ఇది, సో హార్డ్ రీసెట్ అయితే కనుక రిమూవ్ ఎవ్రీథింగ్ని చూజ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ మై ఫైల్స్ని నేను క్లిక్ చేశాను. సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. సో మీ యొక్క సిస్టంలో ఏవేవైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ డిలీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నా సిస్టంలో ఇవన్నీ ఉన్నాయి, అడాబ్, బ్యాటిల్ ఫీల్డ్, కైబర్ లింక్, ఫార్ట్రే, గ్రాండ్ థెఫ్ట్ ఆటో 5. సో ఇవన్నీ ఫైల్స్ అన్నీ నేను యాప్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో అది గుర్తుంచుకోండి, యాప్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి, మీ యొక్క పర్సనల్ ఫైల్స్ అంటే డాక్యుమెంట్స్, ఫొటోస్ మాత్రమే ఉంటాయి. సో వన్స్ మీకు ఇదంతా అయిపోయిన తరువాత నెక్స్ట్ని క్లిక్ చేయండి. అయితే ప్రెజెంట్ నేను ఇక్కడ నెక్స్ట్ని క్లిక్ చేయడం లేదు, ఎందుకంటే నేను ఈ ఫైల్స్ అన్నీ రీఇన్స్టాల్ చేయాలి అనుకోవడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నా సిస్టమ్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ క్లిక్ చేస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు లోడ్ అయిన వెంటనే మీకు ఇక్కడ రీసెట్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ అనే ప్లేస్ దగ్గర రీసెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో జస్ట్ రీసెట్ అని ప్రెస్ చేస్తే మీ సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది, అయిన వెంటనే టోటల్ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో మీ యొక్క న్యూ కొత్తగా ఓఎస్ ఇన్స్టాల్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అయితే మీరు టోటల్ అన్నీ ఇక్కడ కీప్ మై ఫైల్స్ కొడితే కనుక మీ ఫైల్స్ అన్నీ ఉంటాయి, ఒకవేళ రిమూవ్ ఎవ్రీథింగ్ కొడితే కనుక టోటల్గా అన్నీ డిలీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. హార్డ్ డిస్క్లో ఉన్న వాటికి ఏం జరగదు ఫ్రెండ్స్, అది గుర్తుంచుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్, మీట్ యూ నౌ నెక్స్ట్ వీడియో.